హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు సచివాలయం ఉద్యోగాలు రాసినటువంటి అభ్యర్థులకి ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. అదేంటంటే క్వాలిఫయింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించేటువంటి రైట్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి vsws.ap.gov.in అనే వెబ్సైట్లో స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ స్క్రోల్ అవుతుంది. సో ఒకసారి వెబ్సైట్లోనికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ రిజర్వ్స్ ద రైట్ టు రెడ్యూస్ ది క్వాలిఫయింగ్ మార్క్స్ ఆఫ్ ది రిటెన్ ఎగ్జామినేషన్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డు నాట్ క్వాలిఫై ఫర్ ది నోటిఫైడ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సఫిషియంట్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక నోటిఫైడ్ వేకెన్సీస్ కనుక క్వాలిఫై కాకపోతే దానికి సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వాలిఫయింగ్ మార్క్స్ని తగ్గించేటువంటి రైట్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిజర్వ్స్ ద రైట్ టు రెడ్యూస్ ది క్వాలిఫయింగ్ మార్క్స్ ఆఫ్ ది రిటెన్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డు నాట్ క్వాలిఫై ఫర్ ది నోటిఫైడ్ వేకెన్సీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి అది ఏ ఎగ్జామ్కైనా కూడా ఏదైతే నోటిఫైడ్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ నోటిఫైడ్ వేకెన్సీస్ కనుక సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక క్వాలిఫై కాకపోతే ఆ యొక్క క్వాలిఫయింగ్ మార్క్స్ని తగ్గించే రైట్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నటువంటి ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే గోపాలమిత్ర ఉంది కదా, సో యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి జాబ్, సో దానికి సంబంధించి ఈ యొక్క ఏదైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్కి సంబంధించి తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి పోస్టులు ఎక్కువ, అప్లై చేసుకున్న వాళ్ళు తక్కువ, కాబట్టి దానికి ఎక్కువగా క్వాలిఫయింగ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. ఇంకా మిగిలినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇలా తగ్గే అవకాశం ఉందా లేదా అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.